ఫామ్ డీలర్ వరల్డ్ FDW. ఇది మహీంద్రా కంపెనీ వాళ్ళు డీలర్ల కోసం సపరేట్గా తయారు చేసిన సాఫ్ట్వేర్. దీనికోసం FDW.mahindra టైప్ చేస్తే పూర్తిగా ఇది ఆన్లైన్తో పనిచేస్తుంది. ఆన్లైన్ స్పీడ్ని బట్టి, ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ లాగిన్, డీలర్ మీకు ఇచ్చిన యూజర్ నేమ్తో ఇందులో లాగిన్ కావాలి. పాస్వర్డ్, ప్రొసీడ్. ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి పేజ్ లోడింగ్ ఆధారపడి ఉంటుంది. ఇది లేఅవుట్. ఈ సైడ్లో అబౌట్ FDMS, రెండవది ప్రీసేల్, దీంట్లో ఎన్పిసిసి, పీడిసిసి, ఆర్టీఓ డీటెయిల్స్, కస్టమర్ మాస్టర్, పోస్ట్ వారంటీ, కస్టమర్ క్రియేషన్, క్యాంపెయిన్స్. క్యాంపెయిన్ అంటే డీలరు క్యాంపులు పెట్టినప్పుడు ఇక్కడ క్యాంపెయిన్లో క్రియేట్ చేసుకోవాలి. విలేజ్, సేల్స్ ఫనల్ అనాలిసిస్. నెక్స్ట్ మూడవది సేల్స్కి సంబంధించి, దీంట్లో ఫోర్కాస్టింగ్, ట్రేడ్ రిక్వెస్ట్, వెహికల్ ఇన్వెంటరీ, సేల్స్ కొటేషన్, సేల్స్ ఆర్డర్, ట్రాక్టర్ అలాట్మెంట్, డీ అలాట్మెంట్, వెహికల్ డెలివరీ, వెహికల్ ఇన్వాయిస్, ట్రక్ ట్రాన్స్ఫర్, వెహికల్ రిటర్న్, ఇవి ఉంటాయి. వెహికల్ ఇన్వెంటరీలో ఇంప్లిమెంట్ కానీ, ట్రాక్టర్ కానీ ఆర్డర్ పెట్టచ్చు. ట్రాక్టర్ ఆర్డర్, ఆర్డర్ పెట్టిన ట్రాక్టర్ను రిసీవ్ చేసుకునేవాడికి, అలాగే వెహికల్ డెలివరీ. నాలుగవది న్యూ ట్రాక్టర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్, పీడిఐ. పీడిఐ అయిన తర్వాత ఇన్స్టాలేషన్. నెక్స్ట్ జాబ్ కార్డ్, వారంటీ. ఈ నాలుగు అంశాలు ఉంటాయి. తర్వాత ఐదవది స్పేర్ పార్ట్స్కి సంబంధించి, స్పేర్స్ కొటేషన్, స్పేర్స్ ఇన్వెంటరీ, పార్ట్ అలాట్మెంట్ లేదా డీ అలాట్మెంట్, పార్ట్ సేల్, వర్క్షాప్, స్టాక్ ట్రాన్స్ఫర్, పార్ట్ స్టాక్ అడ్జస్ట్మెంట్, అబ్సల్యూట్ మోడల్ పార్ట్, స్పేర్ పార్ట్స్ రిటర్న్, స్టాక్ లిక్విడేషన్, ఇవి ఉంటాయి. ఆరో కాలంలో మాస్టర్స్ ఉంటుంది. ఇందులో బే మాస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు, లేబర్ మాస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే వెండర్ మాస్టర్, ఏఎంసీ మాస్టర్, స్పేర్ పార్ట్స్ బిన్ క్రియేషన్, స్పేర్ పార్ట్స్ స్టోర్ క్రియేషన్, ట్యాక్స్ క్రియేషన్, ఎంప్లాయీ మాస్టర్ క్రియేషన్, ట్రాక్టర్ మోడల్ మాస్టర్ క్రియేషన్ ఉంటాయి. నెక్స్ట్ రిపోర్ట్స్. దీంట్లో ప్రీసేల్ రిపోర్ట్, ఇదంతా సర్వీస్కి సంబంధించిన రిపోర్టు, సేల్స్కి సంబంధించిన రిపోర్టు, అట్లాగే
స్పేర్ పార్ట్స్కు సంబంధించిన రిపోర్ట్స్ ఇందులో వస్తాయి. క్లోజ్డ్ ఎన్పిసిసి రిపోర్ట్, ఎంక్వైరీ స్టేటస్, ఓపెన్ ఎన్క్వైరీ, ఆ తర్వాత సేల్స్ విషయానికి వస్తే బిల్లింగ్, డెలివరీ రిజిస్టర్, పేమెంట్ రిసిప్ట్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఓల్డ్ ట్రాక్టర్ స్టాక్ రిజిస్టర్, పీడబ్ల్యూసీసీ డీటెయిల్స్, స్టాక్ బిల్డింగ్ డెలివరీ రిపోర్ట్, గూడ్స్ రిసిప్ట్ రిజిస్టర్ ఉంటాయి. స్పేర్స్ రిపోర్ట్కి వస్తే స్పేర్ పార్ట్స్ ఆర్డర్ స్టేటస్, నాన్ మూవింగ్ పార్ట్స్ డీటెయిల్స్ ఇవి వస్తాయి. ఆ తర్వాత సర్వీస్ విషయానికి వస్తే ఇన్స్టాలేషన్ స్టేటస్, ట్రాక్టర్ హిస్టరీ, షెడ్యూల్డ్ సర్వీస్ స్టేటస్, వారంటీ క్లెయిమ్ రిజిస్టర్, వారంటీ క్లెయిమ్ రిజిస్టర్ డీటెయిల్స్, వారంటీ క్లెయిమ్స్ నాట్ రేజ్డ్ అంటే క్లెయిమ్ చేసి సబ్మిట్ చేయకుండా ఉండేటి, వారంటీ క్లెయిమ్ నాట్ రేజ్డ్ డీటెయిల్, ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ పీపీఆర్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఎంఎస్ మేనేజర్, ఇందులో ఎస్ఎంఎస్ మేనేజర్ సిస్టమ్, కాంటాక్ట్స్, కస్టమర్ కాంటాక్ట్స్, గ్రూప్స్, కాంపోజ్ ఎస్ఎంఎస్ అంటే ఎస్ఎంఎస్ పంపడం, ఈవెంట్, ఎస్ఎంఎస్ రిపోర్ట్, డాష్బోర్డ్, టెంప్లెట్స్ ఉంటాయి. చివరిది మహేంద్రశ్రీ. మహేంద్రశ్రీలో మహేంద్రశ్రీ ఎగ్జిటింగ్ కస్టమర్స్ అలాగే కొత్త కస్టమర్ లిస్ట్ కూడా దీనిలో క్రియేట్ చేయొచ్చు. సో ఇంతవరకు ఎఫ్డిడబ్ల్యూ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో జాబ్ కార్డ్ ఎలా ఎక్కియాలి, వారంటీ ఎలా క్లెయిమ్ చేయాలి అని తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.